मुनुगोडु चालेंज 18 मंदी नेतलकु कीलक बाध्यतलु बीएसपी राष्ट्र अध्यक्षुडु डाक्टर आरएस प्रवीण कुमार आदेशालु मुनुगोडु उप एन्निकनु बहुजन समाज पार्टी राष्ट्र अध्यक्षुडु डाक्टर आरएस प्रवीण कुमार चालेंज गा तीसुकुन्नारु मुनुगोडु उप एन्निकनु बहुजन समाज पार्टी राष्ट्र अध्यक्षुडु डाक्टर आरएस प्रवीण कुमार चालेंज गा तीसुकुन्नारु गेलुपे लक्ष्यंगा प्रजा क्षेत्रंलोकि वेल्लेंदुकु पार्टी श्रेणुलनु कार्योन्मुखुलनु चेशारु ఈ క్రమంలో 18 మంది పార్టీ నేతలకు ఉప ఎన్నికకు సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగించారు. నాయకులు కార్యకర్తలను సమన్వయం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళేలా వ్యూహరచన చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన కెనడా టూర్ను ముగించుకుని వచ్చే నెల 11న తెలంగాణకు తిరిగి రానున్నారు. అప్పటిదాకా నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం, పార్టీలో చేరికలు, నిధుల సమీకరణ, మీడియా సమన్వయం తదితర అంశాల పర్యవేక్షణ కోసం కమిటీని నియమించారు. కాగా ఈటీవల తన పదవికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఆయనను ఎదుర్కొనేందుకు దీటుగా బీఎస్పీ అభ్యర్థిని బరిలో నిలబెట్టున్నారు. ఇక్కడ బీసీ నేతలకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇప్పటికే మునుగోడు గడ్డపై టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీ బహిరంగ సభలతో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చౌటుప్పల్లో పార్టీ ముఖ్య నేతలతో కార్యకర్తలతో ఇదివరకే సమీక్షించి ఉప ఎన్నిక ప్లానింగ్ ఇచ్చేశారు. తాజాగా పార్టీ ముఖ్య నాయకులకు మునుగోడు ఉప ఎన్నిక కీలక బాధ్యతలు అప్పగించడంతో దూకుడు పెంచినట్లయింది. ఈ క్రమంలో ఈ నెల 23న పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్ ప్రారంభించారు. ఆయన అభ్యర్థుల స్క్రీనింగ్, పర్యవేక్షణ తదితర బాధ్యతలను పర్యవేక్షించనున్నారు. కందికంటి విజయ్ కుమార్ బహుజన రాజ్యాధికార యాత్ర ప్రచార బాధ్యతలు అప్పగించారు.